Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. క్షేమము నిశాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తల్లంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దివెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దివెనలైనాయి. అడుగులు తడబడక నడిపిన దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసము నిలిచి విజయము చేకూర్చేను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడ ఆరాధన నీకే సదా. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడ ఆరాధన నీకే ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీ
నీవు దయ చేయువాడవు మహోన్నతమైనవి ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైనవి ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా అందరూ పాడదాం నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదిని కొరకు పదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదిని కొరకు పదిల పరచితిని దూరశబ్దము వినగా నా బ్రతుకులు నలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా దూరశబ్దము వినగా నా బ్రతుకులు నలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే పరదా ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా గ్లోరీ మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే చెప్పాలి ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే వన్స్ అగైన్ ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే ఉపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే గ్లోరీ ఆమేన్ ఆమేన్ ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే గ్లోన్ ఆమేన్ ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే 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 చప్పట్లు 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 నీకే నా ఆరాధన ఆరాధ్యుడా అభిషక్తుడా ప్రాణేశ్వర నా యేసయ్య నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతా దయచేయువాడవయ్యా మహోన్నతమైన నీ ఉపకారములను తలంచుచు అనుక్షేణము పరవశిస్తూ నేను పాడతానయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా చప్పట్లు కొడుతూ అందరూ పరవశించి
వచ్చి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని కనబడదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇందులో నన్ను ఇన్స్పైర్ చేసే, ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసే ఒక మాట ఆ యోహాన్ శుభవార్తలోనే అదే 5వ అధ్యాయంలో. నేను ఎప్పుడు ఆ మాట చదువుతూ ఉండగా నా హృదయం ఎంతో పొంగిపోతూ ఉంటుంది. ఆ మాట ఒక్కసారి మనం చూద్దాం. యోహాన్ శుభవార్త 5వ అధ్యాయంలో ఒక్కసారి 6వ వచనం చదవండి. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి. చూడండి చూడండి చూడండి, ఈ మాట మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయండి. యేసయ్య అంట వాడు పడి ఉండుట చూచాడంట. ఎంతకాలం నుండి? వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉన్నాడంట. ఈరోజున ఇక్కడ కూర్చున్న మన పరిస్థితి, మనుషుల ముందు మనం చెప్పుకోలేని వేదనలు మనలో చాలామంది గుండెల్లో ఉన్నాయి. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోద్దేమో, చెప్పకపోయినా సరే పరువు పోయే పరిస్థితులు. ఏమైద్దో తెలియదు, ఎందుకో తెలియని ఒక ఆవేదన, ఎందుకో తెలియని ఒక భయం, ఆందోళన మనల్ని వెంటాడుతూ భయభ్రాంతులను చేస్తున్న సమయంలో. అది ఒక నెలలో వచ్చింది కాదు, ఒక సంవత్సరం నుండి వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల నుండి ఆ వేదన తినేస్తుంది. మనం జనానికి మాత్రం నీట్గా, జనానికి మాత్రం ఏ బాధ లేనోళ్ళలాగా, ఏ దిగులు లేనోళ్ళలాగా జనాల ముందు మనం కనబడుతున్నాం, కానీ మనలో మనం నలిగిపోతున్నాం ఆ బాధతో కొన్ని సంవత్సరాల నుండి. అది ఎవరికి తెలియదు. కానీ ఒక్కడ మాత్రం ఈ వచనం చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మన యేసయ్య మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎప్పుడు పడిపోయామో, ఎప్పటి నుండి ఆ స్థితిలో ఉన్నామో ఆయన ఒక్కనికి మాత్రమే తెలుసు, ఆయన ఒక్కనికి మాత్రమే తెలుసు. ఇక్కడ కూర్చున్న మీ అందరి గుండెల్లో ఏ రోజు నుండి, లేకపోతే ఏ నెల నుండి, అది ఏ సంవత్సరం నుండి ఆ ఆవేదన మిమ్మల్ని కృంగదీసేస్తుందో, ఆ పడిపోయిన ఆ స్థితి, లేకపోతే ఆ దెబ్బతిన్న ఆ స్థితి ఆయనకు తెలుసు. అది ఎప్పుడు దెబ్బతిన్నారో, ఎప్పటి నుండి ఆ బాధలో మీరు ఉన్నారో, ఎరిగిన దేవుడు ఆయన. యేసు అందరినీ ఎరిగినవాడు, ఎరిగిన దేవుడు ఆయన. ఆ ఒక్క వ్యక్తి కోసం ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడని నడుచుకుంటూ మన యేసయ్య. నేను అనుకుంటున్నాను ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరి పరిస్థితిని మార్చటానికి ఇదిగో ఈ బెతెస్దా మందిరానికి ఆయన నడిచి వచ్చాడని నేను నమ్ముతున్నానండి ఖచ్చితంగా. ఆ రోజున ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని లేపి పరిగెత్తించడానికి వచ్చిన దేవుడు ఈ రోజున పడిన నిన్ను లేపి నీ మనుగడను పరిగెత్తించడానికి ఆయన ఇదిగో ఈ బెతెస్దా మందిరానికి వచ్చాడు. హల్లెలూయా. పడిపోయిందా నీ స్థితి? అయిపోయిందా నీ స్థితి? ఇంకేం మంచి లేదు, ఎవరికి చెప్పినా ఏముంది నాకు అని మీలో మీరు కృంగిపోతున్నారా? నెవర్ నెవర్. ఆ పరిస్థితి వద్దు. మన దేవుడు, మనల్ని లేపే దేవుడు ఉన్నాడు. ఆయన లేపుతాడు ఖచ్చితంగా, ఆయన లేపుతాడు ఖచ్చితంగా. నీ స్థితిగతులు మారుస్తాడు, నోటి నిండా నవ్విస్తాడు. నీకు నువ్వు లేవలేని పరిస్థితుల్లో పరుపు కూడా ఎత్తుకొని, భుజాన్ని ఎత్తుకొని పరిగెత్తేటట్టుగా చేయగలడు మన దేవుడు. ఆయనకి ఏదైనా సాధ్యం. అది చేయటానికి ఆ రోజు అక్కడికి నడిచి వచ్చాడు, అది చేయటానికే మన లైఫ్ లో ఈరోజు ఎక్కడికి నడిచి వచ్చాడు. హల్లెలూయా. చూచే దేవుడు అండి మన దేవుడు, చూచే దేవుడు అండి. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇదే పద్ధతి అండి. దాదాపు 400 సంవత్సరాల పైచిలుకు ఐగుప్తీల చేతుల కింద బానిసలుగా నలిగిపోతున్నారండి. వారిలో వారు నలిగిపోతున్నారండి. ఎవరికి చెప్పినా ఆర్చే తీర్చే వాళ్ళు ఎవరు లేరండి. ఇక వేళ ఏంటయ్యా ఎంత బాధ పెడుతున్నావు అంటే మరెక్కువ బాధ పెట్టేస్తున్నారు, మరెక్కువ పెట్టి పనులు చేయించేస్తున్నారు. వాళ్ళతో చెప్పుకోవడం కూడా అనవసరం. మీలో మీలో కొంతమంది ఎవరికి చెప్పినా ఏమైతే ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లే, చెప్పడం అనవసరం, అడగటం అనవసరం అని మీలో మీరు నలిగిపోట్లా. కొన్ని సంవత్సరాలు తరతరాల నుండి ఆ శాపం వాళ్ళని వెంటాడుతుంది ఆ భయంకరమైన పరిస్థితి. అక్కడ 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ ఐగుప్తులో ఉన్న ఆయన ప్రజల బాధనలా చూచాడండి. ఆయన పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు తట్టుకోలేక మోకాలుని వారు వారిలో వారు కుమిలిపోతూ, వారిలో వాళ్ళు నలిగిపోతూ, ఏదో అంటారు చూడండి, బయటికి నోరిప్పకుండా లోనం ఎక్కెక్కేడు సరే
ఎప్పుడన్నా నేర్చారా మీరు? మీలో మీరు అలా బయటికి నోరెప్పకుండా, ఏమండి బా అంటే అది వేరు, నోరెప్పకుండా లోపల ఏడవటం అంటే అది కూడా తట్టుకోలేనంత ఏడుపు. గదిలో నువ్వు ఒక్కదాని వెళ్ళి నువ్వు ఒక్కడమే ఉన్నావు, ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ టెన్షన్, ఆ ప్రెషర్ నీకేమైందో తెలియట్లేదు పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నీలో నీవు గుడ్డలు నువ్వు కొక్కేసుకొని నీలో నువ్వు అలా కుమిలి కుమిలి ఏడ్చే ఆ పరిస్థితుల్లో, అలాంటి వేదనతో వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఏడ్పు ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందంట. వారి పరిస్థితి ఆయన చూచాడు, ఏమండి వారి కన్నీరు ఆయన చూచాడు, ఆ తట్టుకోలేక బాధలతో మొర్ర పెడుతుంటే ఆయన విన్నాడంట. విన్న దేవుడు ఏం చేశాడో తెలుసా? మన దేవుడు విని అక్కడ ఉండిపోయేవాడు దేవుడు కాదు, బెతెస్తా దగ్గరికి నడిచి వచ్చిన దేవుడు. అదిగో అక్కడేం చేశాడు తెలుసా? ఆ ఆకాశము నుండి దిగి వచ్చాడండి, ఐగుప్తు దిగి వచ్చాడండి, ఐగుప్తుకి హల్లెలూయ, ఐగుప్తులోకి దిగి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఉన్న మాట నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచాను, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. ఐగుప్తుల చేతుల్లో ఉండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, పెరిజీలకు, హివ్వీలకు, ఎబిసీలకు నివాస యోగ్యమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఇదిగో దిగి వచ్చి ఉన్నానో అన్నాడు. దిగి వచ్చిన దేవుడు ఆయన కొట్టాలి చప్పట్లో దిగి వచ్చాడు. ఎవరి కోసం? ఆయన కోసం చేతులు చాపయ్యా, దిక్కు నీవేనయ్యా. నువ్వు తప్పిక వేరు దిక్కు లేదయ్యా, ఈ పరిస్థితుల్లో ఆదుకునడానికి నువ్వు తప్పిక ఎవరు సహాయం లేరయ్యా అని దిక్కులు పెక్కటిల్లేలా వారిలో వారు కుమిలి ఏడుస్తున్న వారి కోసం దిగి వచ్చాడండి. ఈరోజు మీకోసం దిగి వస్తాడు తప్పక, దిగి వస్తాడు మన దేవుడు తప్పక. నీ కన్నీరు తొడవటానికి దిగి వస్తాడు, నీ గదిలోకి దిగి వస్తాడండి. నీ టెన్షన్, నీ బాధ, నీలో నువ్వు నలిగిపోతున్నా అది తెలిసింది ఆయనకి, చూస్తున్నాడు ఆయన. అది తట్టుకోలేక నువ్వు పెట్టిన మొరలు వింటున్నాడు ఆయన. ఏమైపోయావయ్యా, ఎన్నాళ్ళయ్యా నువ్వు అనుకున్నావు కదా, రోజు దగ్గరకు వచ్చింది, నీ మంచి రోజులు దగ్గరకు వచ్చినాయి, అన్నిటికీ కుదుటి బాధ కుదుటిబాటు కాలం దగ్గరకు వచ్చింది. మన యేసయ్య మన కోసం దిగి రాబోతున్నాడు. హల్లెలూయ. అక్కడికి నడిచి వచ్చిన దేవుడు, ఇక్కడ దిగి వచ్చిన దేవుడు, ఇదిగో ఈ పెద్దస్థ మందిరానికి నా యేసయ్య దిగి వచ్చాడు. చప్పట్లు కొడుతూ ఆయనకు సెల్యూట్ చేద్దాం. హల్లెలూయ. ఆ రోజు అక్కడ ఇజ్రాయేలీల కోసం, ఈ రోజేమో ఇక్కడ 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగి కోసం, ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి కోసం వచ్చాడు. ఆమెన్. మీ కన్నీరు తుడవబోతున్నాడు, మీ దుఃఖం ఆనందంగా మారబోతుంది, లేవలేని పరిస్థితుల్లో మీరు గంతులేసే పరిస్థితిగా మార్చబోతున్నాడు ఆయన, నోటి నిండా నవ్వివ్వబోతున్నాడు. అందుకు ఆయన దిగి రాబోతున్నాడు. హల్లెలూయ. కళ్ళు చేతులకు బండలు సంకెళ్ళు వేసేసి బిగించేశారండి ఇరుకు గదిలో. ఫుడ్ కూడా పెట్టలేదండి, అవమాన పరిచారు, బూటు కాళ్ళు పెట్టి తన్ని 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 ఆ గదిలో పడేసి చావగొట్టేసి గదిలో పడేశారండి. చావగొట్టి గదుల్లో పడేస్తే ఆ గదిలో ఎవరికి చెప్పుకోవాలి? దిక్కు లేదు, ఇక ఎవరు వినేవాళ్ళు లేరు, చూచేవాళ్ళు లేరు. ఆ పరిస్థితుల్లో నలిగిపోతూ ఆ గదిలో, ఆ చీకటి బిలంలో ఫుడ్ లేక ఒళ్ళంతా పోట్లు ఇక ఏడుస్తుంటే పౌలు అంటాడు, సైలస్ మనం ఈ టైంలో పాడాలరా, మనం ఈ టైంలో దేవుణ్ణి స్తుతించాలరా అంటే, ఇక వారిరువురు కలిసి పాడి దేవుణ్ణి స్తుతించడం బిగిన్ చేశారండి. నా యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ జైలు గోడల మధ్యకు దిగి వచ్చాడు నా యేసయ్య, ఆ జైలు గోడల మధ్యకు దిగి వచ్చాడు నా యేసయ్య, ఆ జైలు గోడల మధ్యకు దిగి వచ్చాడు నా యేసయ్య. హల్లెలూయ. జైలు గోడలు భూకంపంతో షేక్ అయిపోయినాయండి ఆయన దిగి వస్తే. ఆ కాళ్ళకి చేతులకి వేసిన సంకెళ్ళు ఊడిపోయినాయి అంట వాటి అన్నిటి అవే, ఆ మూయబడిన ద్వారాలు తెరుచుకున్నాయి అంట వాటి అంతటా అవే, చీకటితో నిండిన గది అంతా పట్ట పగల్లాగా వెలుగులాగా ఉందంట ఆ గది అంతా. అంత మాత్రమే కాదు, తన్నారే బూట్టు కాలబట్టి తన్నారే ఆ వ్యక్తే వచ్చి జైలు అధికారి దండం పెట్టి, మీ దేవుడు మీ భక్తి సామాన్యమైనది కాదయ్యా, నీ లెగ్ కాస్త మా ఇంట్లో పెట్టి మా ఇంటోళ్ళు కూడా ఏసైని గురించి చెప్పయ్యా, ఏమన్నా ఆ ఏసై గురించి చెప్పితే చంపేస్తాను రా అని బూట్టు కాలు పెట్టి తన్ని తన్నిన ఆ జైలు అధికారి, నీ కాళ్ళు ఒక్కసారి నా ఇంట్లో పెట్టి ఈ ఏసై గురించి నా ఇంటోళ్ళు కూడా చెప్పయ్యా ప్లీజ్ అయ్యా అని ఇంటికి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళకి నమస్కారం చేసి ఇప్పుడు చెప్పయ్యా అంటే, ఆయన చెబుతుంటే ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి పదాభివందనం చేసి వాళ్ళు ఏమంటారు చెప్పన, మాకు రక్షణ కావాలి, మాకు రక్షకుడు కావాలి, ఇప్పుడు మాకు ఏసయ్య కావాలని మొత్తం ఫ్యామిలీ అంతా బాప్తిస్మం ముందు ఏసయ్య పిల్లలు అయిపోయారండి. హల్లెలూయ. ఇంతకుముందు బూటు కాళ్ళు పెట్టి తన్నిలోలే కదా పాదాల దగ్గర పడిపోయారు,
అంటే వాళ్ళ అవమానం సన్మానంగా మారింది, వాళ్ళ చీకటి వెలుగుగా మారింది, వాళ్ళ సంఖ్యలు ఫ్రీ అయినాయి, వాళ్ళ జీవితంలో మూయబడిన ద్వారాలన్నీ తెరవబడినాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ స్థితిని మన దేవుడు ఈరోజు మీ స్థితి చూడలేదు అనుకుంటున్నారా? మీ గుండెల్లో ఉన్న బాధ ఆయనకు తెలియదు అంటున్నారా? నా గుండెల్లో ఏ బాధ ఉందో, నన్ను ఏం బాధ నలిపేస్తుందో నా యేసయ్యకు తెలుసు, నాకు అది నమ్మకం ఉంది. మీకు ఆ నమ్మకం ఉందా? మీ గుండెల్లో ఏ బాధ మీ గుండెల్లో నలిపేస్తుందో యేసయ్యకు తెలుసు, ఆయన చూచాడు అన్న వాళ్ళే చేయి పైకెత్తండి. నా యేసయ్యకు తెలుసు అన్నవాళ్ళు, నా యేసయ్యకు తెలుసు, నా యేసయ్యకు తెలుసు. అద్దుకో మీరు అలాగే చెయ్యి, నా యేసయ్యా నీకు తెలుసయ్యా నా బాధ, నీకు తెలుసయ్యా నా వేదన, నీకు తెలుసయ్యా నా దుఃఖం, నీకు తెలుసయ్యా నా ఇబ్బంది. నువ్వు ఒక్కడవు తప్ప ఇక నాకెవరు లేరయ్యా. మీరు అంటున్నారు కదా, అలనాడు బెతెస్తా కోనేటి దగ్గర దిగి వచ్చిన దేవుడు, అలనాడు ఐగుప్తు దేశంలోనికి దిగి వచ్చిన దేవుడు, అలనాడు జైలు గోడల మధ్యకు దిగి వచ్చిన దేవుడు, ఈ రోజు ప్రియ దైవ జనాంగమ మన కోసం ఇక్కడికి దిగొచ్చారు. మీ ఇంట్లో ఆయన రాబోతున్నారు, చప్పట్లు కొట్టి ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిదాం. హల్లెలూయా. మీ దుఃఖం ఆనందంగా మారునుగాక, మీ రోగం తొలగిపోయి స్వస్థత మీకు శీఘ్రముగా వచ్చునుగాక, మీ కన్నీ మీరు నాట్యంగా మారునుగాక, మీ చీకటి వెలుగుగా మారునుగాక, మీ గోని పట్ల స్తుతి వస్త్రంగా మారునుగాక. హల్లెలూయా. అలా చేయగలిగిన సత్తా కలిగినోడు దిగి రాబోతున్నాడు, ఆయన నడిచి రాబోతున్నాడు నీ దగ్గరికి. ఒక్కసారి కన్నులు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి, అయ్యా అలనాడు బెదేస్తా కోనేడి దగ్గరికి, వాడు పడి ఉండుట నువ్వు చూచావు, అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావు, వాడి కోసం అక్కడికి వచ్చావయ్యా. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీల బాధను చూచావు, బాధలు తట్టుకోలేక వారు పెట్టిన మొర విన్నావు, వారి కోసం దిగి వచ్చావయ్యా అక్కడికి, వారి కోసం అక్కడ దిగి వచ్చావు, వారిని ఆ బాధల నుండి విమోచించావు, పాలు తీళ్లు ప్రవహించు దేశానికి వారిని తీసుకువెళ్ళావు. అలనాడు ఇజ్రాయేలీల కోసం ఐగుప్తుకి దిగి వచ్చావు కదయ్యా. చీలు గోడల మధ్య అవమానాలు పాలై దెబ్బలు తిని ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న ఇజ్రాయేల్ ఆ పౌలు శీల కోసం ఆ చీలు గోడల మధ్యకి ఆ రోజు దిగి వచ్చిన యేసయ్యా, నా కోసం దిగిరా ప్రభు, నా బాధలు నీకు తప్ప ఎవరికి తెలియదయ్యా, ఎన్నాళ్ళ నుండి బాధ అనిపిస్తున్నాను అది కేవలం మీకు తప్ప ఎవరికి తెలియదయ్యా, నన్ను చూస్తున్న యేసయ్యా దయచేసి నా కోసం దిగిరారా, దయచేసి నా బాధలు తీర్చడానికి దిగిరారా, దయచేసి నా పరిస్థితి మార్చడానికి దిగిరారా. యేసయ్యా మీకోసమే నేను ఎదురు చూస్తున్నా, మీ మీదే నా ఆశలన్నీ తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. అయ్యా నా బాంధవుడవు, నా ప్రాణ స్నేహితుడవు, నా విమోచకుడవు, నా సహాయకుడవు, నా దిక్కు నీవేనయ్యా, నీ దిక్కు కొరకు నీ చేతులెత్తి అర్థిస్తున్నానయ్యా, అర్థిస్తున్నానయ్యా. దయచేసయ్యా నేను పడి ఉన్న పరిస్థితి నా బాధ నీకు తప్ప ఎవరికి తెలియదయ్యా, నా వేదన ఎవరికి చెప్పుకున్నా సిగ్గయ్యా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయ్యా, నీకు తప్ప ఎవరికి తెలియదయ్యా. దయచేసయ్యా నా కోసం రారా ప్రభువ, నా కోసం రారా ప్రభువ. అయ్యా అలాడు బెదస్తాకు వచ్చారు కదయ్యా, అయ్యా నేనున్న స్థితి మీకు తప్ప ఎవరికి తెలియదయ్యా, మీకు అంతా తెలుసయ్యా, దయచేసి నా కోసం రారా యేసయ్యా. చేతులు పైకెత్తి దిక్కు నీవే అని, అయ్యా నువ్వు తప్ప ఎవరు తీర్చలేరని, నా కోసం దయచేసి రా అని మీరు అడుగుతూ ఉండగా, నా యేసయ్య మీ చేతులు చూస్తున్నారు, నా యేసయ్య మీ ప్రార్థన వింటున్నారు, నా యేసయ్య మీ కోసం మీ దగ్గరకు వస్తున్నారు, మీ కన్నీరు నాట్యంగా మారబోతుంది, మీ దుఃఖం ఉల్లాసంగా మారబోతుంది, మీ గోడి పట్ట స్తుతి వస్త్రంగా మారబోతుంది, మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు నా యేసయ్య చేయబోతున్నారు. అలా చేస్తున్న యేసయ్యకు చప్పట్లు కొడుతూ, యేసయ్య మీకు కృతజ్ఞతలు 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 కృతజ్ఞతలు, స్తుతులు 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 స్తుతులు, మీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్న ఈ సమయంలో మనం సెలవు తీసుకునే ముందు మన మధ్య ఉన్న దావీదులు అయ్యా స్తుతి ఆరాధన ద్వారా మీరు మయం పొందారు నాయన, మీకు స్తోత్రము నాయన, నీ కుమారుని బలపరుచుకొని నాయన వర్తమానము ద్వారా నా ప్రభు మీరు మయం పొందారు, మీకు స్తోత్రము నాయన, మీ దాసులు బలపరుచుకొని వర్తమానం ద్వారా మీరు మయం పొందారు, మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో నాయన ప్రతి హృదయాన్ని తెరవండి నాయన, ప్రతి హృదయాన్ని భద్రపరచండి, ప్రతి హృదయాన్ని కడగండి అయ్యా, నీ కోసం మేము సిద్ధపరచిన ఆయన మమ్మల్ని నిశ్చిద్ధపరచమని బలపరచమని నీ శక్తి శాతం నీ ఆత్మశాతం నింపండి ప్రభు, మీకు స్తోత్రం. వచ్చిన పది పెడితో నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం. వల్ల ఆయన యవనస్తులు ఆయన పరిశీలన చేసి బిడ్డలు ఉన్నారు, వారిని కూడా బాగా దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఆయన ఈ బెత్రిష్ట సావాసంలో ఉన్నారు, వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి.
మూడు సంఘాలని చుట్టూ బ్రాంచ్లను కూడా దీవించబలపరచండి నాయన. అయ్యా సహాయం చేయండి. ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ కూడా నాయన ఈ రోజున గొప్ప మేలు పొంది నాయన. ప్రతిష్ట ఏ విధంగా అయితే 38 సంవత్సరాలు వాడు పరుగుని పరిగెట్టాడు ఆ విధంగా మమ్మల్ని నాయన మా హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు. చూసే దేవుడు, ఆలకించే దేవుడు నాయన, సమస్తాన్ని శుద్ధి చేసే దేవుడు నాయన. మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని. ఇంకా నాయన నీ కుమారుని బలంగా మీరు వాడుకోండి. ఇంకా మీ దాసులు నాయన వాక్యం చెప్పిన రీతిగా ఎవరెవరికి ఏ అవసరాలు తీరుస్తూ బలపరుస్తూ అనేక మంది మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తూ మాకు చేసిన మేలు అనేక మంది చెప్పి బలపరచమని, సహాయం ఇచ్చేయమని, అటువంటి యోగ్యత నాకు మాకు మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్నోని సావాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునే గాక, ఆమేన్. ప్రవేశ రక్తమే చేయి, శిలువ రక్తమకే చేయి, వాటికి ఇదంతా నాశనం, యేసునాం సంపూర్ణ విజయం కలుగుని గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందాలండి, అందరికి మా స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.